జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. వరుసగా 3 రోజు కోవిడ్ కేసులు 2 లక్షలకు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95 లక్షల టెస్టులు చేయగా 2,34,692 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. కొత్తగా 1,23,354 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ సంఖ్య 1,26,71,220కు చేరి రికవరీ రేటు 87.80% ఉంది. ఇక రెండో దశలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు 1,000 మందికి పైనే కరోనాకు బలవుతున్నారు. తాజాగా 1,341 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు కోవిడ్ తొలి దశలో గతేడాది సెప్టెంబర్లో ఒక రోజులో అత్యధికంగా 1,200 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,75,641కి చేరింది. ఇక మరణాల రేటు 1.22% చేరింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 1,67,740 యాక్టివ్ కేసులున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో టీకా ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నిన్న మొత్తం 30.04 లక్షల మందికి పైగా టీకాలు వేయగా మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 11.99 కోట్లు దాటింది. దేశంలో కరోనా 2వ దశ విజృంభణ ఉధృతంగా ఉన్న సమయంలో హరిద్వార్లోని కుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై స్పందించారు. ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళను ప్రతీకాత్మకంగానే జరపాలంటూ సాధువులను కోరారు. కుంభమేళలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ ఇవాళ జూనా అఖాడా హెడ్ స్వామి అవధీశానంద్ గిరితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్య సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళను కుదించేలా చూడాలని మోడీ ఆయన్ను కోరారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావస్తున్న వేళ కొందరు ప్రచారానికి వచ్చి భాజపా డిఎన్ఏని ప్రశ్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కేరళలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ బెంగాల్లో మాత్రం కలిసి పోటీ చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టూరిస్ట్ పొలిటీషియన్గా అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్లో కీలకంగా ఉన్న మధుబా వర్గానికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని విస్మరించిందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్లే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు పెరిగాయని, దీంతో సరిహద్దు జిల్లాగా ఉన్న నదియా ప్రజల సమూహ స్వరూపమే మారిపోయిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 8 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 4 దశల్లో 135 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మరో 159 స్థానాలకు మరో 4 దశల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఏప్రిల్ 17న 45 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్లో తదుపరి 3 దశల ఎన్నికల ప్రచారానికి కొత్త రూల్స్ పెట్టింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో పాటు సైలెన్స్ పీరియడ్ను 48 గంటల నుంచి 72 గంటలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులే మాస్కులు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కోవిడ్ 2వ విజృంభణ నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో ర్యాలీలు సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం మాస్కులు ధరించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ప్రచారం సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా జిల్లా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 4 విడతలు పూర్తి కాగా శనివారం రోజున 5వ విడత ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రణరంగాన్ని తలపిస్తున్న పశ్చిమ బెంగాల్ 5వ విడత ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలో 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. 342 మంది అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 4వ విడత పోలింగ్ సమయంలో భారీ ఎత్తున హింస చోటు చేసుకోవడం, శీతల్కుచి నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో 4 మరణించడం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దఫా ఎన్నికల సంఘం మరింత కట్టుదిట్టంగా భద్రతలు ఏర్పాటు చేసింది. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్.